ఏలూరు జిల్లా పోలవరం జనసేన నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు అన్యాయమని వైసీపీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని పోలవరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని అన్నారు. జనసేన నాయకులపై కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ అభిమానులపై అక్రమ కేసులు బనాయించడంపై పోలవరం మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని అధ్యక్షతన జన సైనికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కాకి మణికంఠ మాట్లాడుతూ జన సైనికులపై అక్రమ కేసులు వైసీపీ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని అన్నారు. వైజాగ్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమానికి భగ్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్రలకు నిరసనగా స్థానిక సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. జన సైనికులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల గౌరవ అధ్యక్షులు తాటి మంగహరాయ్, పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తెలకం శెట్టి రాము, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న వైజాగ్లో జనవాణి కార్యక్రమం నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి జన సైనికులు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ జనసేన నాయకుల్ని ఈ జనవాణి కార్యక్రమం జరగకుండా అక్రమ కేసులు పెట్టి ఈ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. ఇన్ఛార్జ్ చిరి బాలరాజు గారి ఆధ్వర్యంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గురుపతి చిన్ని గారి ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ జన సైనికులందరూ కూడా ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరి వైజాగ్ పర్యటనలో భాగంగా జనవాణి కార్యక్రమం 15వ తారీఖున నిర్వహించడంకి 3 నెలల క్రితం పర్మిషన్ తీసుకుని అన్ని వ్యక్తులతోటి మరి ఆయన వైజాగ్ బయలుదేరడం జరిగింది. అక్కడ జనవాణి కార్యక్రమాన్ని మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అక్కడ ఫ్లాప్ చేయడం కోసం మరి అక్కడ అల్లర్లు సృష్టించి లేనిపోని నిందలు జనసేన పార్టీ కార్యకర్తల మీద వేసి మరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. మరి అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని వెంటనే తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరికి నిరసన తెలుపుతూ ఈరోజు పోలవరంలో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై జనసేన, జై జనసేన.